సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్ కి మంచి గిరాకీ ఉండటంతో టాలీవుడ్ టు బాలీవుడ్ మేకర్స్ కన్ను వాటిపైనే పడింది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్స్ లైఫ్ స్టోరీలు కాసులు కురిపించగా తాజా మరో క్రికెటర్ జీవిత కథ రాబోతోంది. ఇందులో నటించడానికి ముగ్గురు స్టార్స్ పోటీ పడుతుండటం సెన్సేషన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవిత కథలతో సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. బాగ్ మిల్కా బాగ్ పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాలు అందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి. ఇప్పటికే ధోని, అజార్, సచిన్, ఇటీవల కపిల్ దేవ్ జీవిత కథతో 83 సినిమా కూడా వచ్చింది. వరల్డ్ కప్ వేళ తాజాగా మరో క్రేజీ క్రికెటర్ కోహ్లీ జీవిత కథతో సినిమా తీయబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతుండటం విశేషంగా మారింది. కోహ్లీ జీవిత చరిత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు రణవీర్ తో పాటు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం వద్దంటున్నారు. గతంలో క్రికెటర్స్ బయోపిక్ తీస్తే ధోని మినహా ఎవరివి అంత ప్రభావం చూపలేదు. కారణం, ధోని ప్లేయర్ గా ఫామ్ లో ఉండగానే సినిమా వచ్చింది. పైగా ధోని జీవితంలో సినిమాకు సరి అంత లవ్ స్టోరీ, విషాదం, కష్టం, అవమానాలు స్ఫూర్తి ఉన్నాయి. కానీ సచిన్, అజర్, కపిల్ దేవ్ లపై తీసిన సినిమాల్లో వాటి స్థాయి తక్కువ ఉండటంతో పెద్దగా క్రేజ్ కనిపించలేదు. అప్పటికే వీరందరూ రిటైర్ అయిపోయి ఉన్నారు. ఇక ఇప్పుడు కోహ్లీ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. కానీ ఆయన జీవితంలో కష్టాలు తక్కువే. దీంతో ఆయన కథతో సినిమా చేస్తే అంతగా ఆడదేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.